ఈరోజు టెరెస్ గార్డెన్ అప్డేట్ చూపిస్తాను. ఆల్రెడీ మేము కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసాము. బీరకాయలు, ఉల్లికాడలు, టొమాటోస్ ఈరోజు కావాల్సినవి అయితే ఈరోజు హార్వెస్ట్ చేసాము. ఒక సర్ప్రైజ్ ఏంటంటే మొక్కజొన్న వచ్చింది, అటు ఇంకొకటి వచ్చింది. యాక్చువల్లీ మేము స్వీట్ కార్న్ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ సీడ్స్ కంపోస్ట్లో ఉండిండొచ్చు, వాటితో మంచిగా చాలా హెల్దీగా మొక్కలు అయితే వచ్చాయి, వీటికి స్వీట్ కార్న్ కూడా వచ్చాయి. సో ఇదైతే మాకు ఒక పెద్ద అచీవ్మెంట్, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ పొట్ల చెట్టుకి 2 పొట్లకాయలు ఉన్నాయి. ఇవి ఒక 2 డేస్లో పెరుగుతాయి, అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంచేస్తే ముదిరిపోతున్నాయి. 2 డేస్ తర్వాత అయితే మేము హార్వెస్ట్ చేస్తాము. మార్నింగే టెర్రస్ గార్డెన్లోకి వస్తే మా పాప అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ అంతా వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆకుకూరల అప్డేట్కి వచ్చేస్తే ఇది గంగవల్లి కూర. ఇక్కడ ఒక చిన్న సోరకాయ పిండి వచ్చింది. ఇది వచ్చేసి చుక్క కూర. ఇది తోటకూర. టొమాటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయి, ఆ కాయలు కూడా చాలా హెల్దీగా ఉంటున్నాయి. ఇవి వచ్చేసి ఈ సీజన్కి మేము ఆల్రెడీ చిన్న చిన్న సీడ్స్ పెడితే వస్తున్నాయి సాప్లింగ్స్. టొమాటో కాయలు అయితే చాలా వస్తున్నాయి అండ్ హెల్దీగా కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ బీరకాయ పిందెలు వస్తున్నాయి. చెట్టు చిక్కుడు మళ్ళీ స్టార్ట్ అయింది రావడం. ఈ మిరపకాయలు అయితే మంచిగా చెట్టు మీదనే పిందెలు వచ్చి కాయలు వచ్చి పండిపోయాయి కూడా. కొన్ని సీడ్స్ కోసం ఉంచాము. ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండ్ ఇది బచ్చలాకు. కింద ఉంది బచ్చలాకు, అది మంచిగా వస్తుంది. ఇక్కడిది కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక బీర పిందె వచ్చింది. కాకర చెట్టు ఎక్కువగా రావట్లేదు, వచ్చినప్పుడు 2-3 అలా వచ్చాయి. మళ్ళీ లాస్ట్ టైం 1 వచ్చింది. ఇంకా కాకరతీగ ఎండిపోతుంది. ఇక్కడ రాడిష్ వచ్చాయి కొన్ని. పాలకూర అయితే చాలా బాగా వస్తుంది. ఎక్కడ మిరప చెట్లు ఉన్నా కూడా కొన్ని కొన్ని మిరపకాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఈ రాడిష్ అయితే ఇక్కడ ఒంటరిగా పెట్టాము, అయినా కూడా బాగానే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ గోంగూర ఉండింది, అది ఎండిపోతుందని తీసేసాము. మిరపకాయలు అయితే మంచిగా వస్తున్నాయి. టొమాటోస్ అయితే చెప్పాను కదా, ఎక్కడ టొమాటోస్ ఉన్నా కూడా ఆ చెట్టుకి మంచిగా వస్తున్నాయి. కలర్ అయితే చేంజ్ అవ్వాలి కానీ ఇంత బుల్లి బుల్లిగా చాలా బాగున్నాయి. మా శ్రీయాంష్కి వీకెండ్ స్కూల్ ఉండదు కదా, అప్పుడు వాడి చేత హార్వెస్ట్ చేద్దామని ఉంచేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి సందులో. ఇక్కడ వామ చెట్టు ఉంది, కొత్తిమీర కూడా బాగా వస్తుంది ఈ సీజన్కి. అంటే ఇది రీసెంట్గా వేసాము, బాగానే వస్తుంది. చామంతులు కూడా వస్తున్నాయి కొన్ని. అలాగే మళ్ళీ 1 ఫీట్ వంకాయలు వచ్చాయి, 4 వచ్చాయి. ఇక్కడ ఇంకొక కలర్ వంకాయ వచ్చింది. ఇక్కడ ఇది తమలపాకు చెట్టు. ఇక్కడ కూడా మిరపకాయలు వస్తున్నాయి, చెట్టు మీదనే పండిపోతున్నాయి. ఇది చంద్రం చెట్టు, ఈ కలర్ చంద్రం పూలు.
ఇంకా ఇది మొత్తం వచ్చేసి కొత్తిమీర, ఇవి కొన్ని పెసర చెట్లు, పెసరకాయలు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ బచ్చలాకు వస్తుంది. ఈ బచ్చలాకు అయితే ఎంత ఎక్కువగా కట్ చేసి మళ్ళీ అంత ఎక్కువగా వస్తుంది. బచ్చలు తీ గోడంతా ఇలా పాకింది. బెండ చెట్లు పెట్టాం కానీ అప్పుడప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అలా రావడమే కానీ ఎక్కువ ఎప్పుడు రాలేదు. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. ఇక్కడ మళ్ళీ కొత్తిమీర, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కొత్తిమీర, మెంతి అలాంటివి వేసేసాము. సో ఇదండి ఈరోజు మా గార్డెన్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.